ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగిన భారత్ పెద్దపల్లి జనసభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా. విద్యార్థులు ఉపాధ్యాయులు అధికారుల సంయుక్త కృషి ఫలితంగానే పదో తరగతిలో మెరుగైన ఫలితాలు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్న పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న పెద్దపల్లి ఎస్సీపీ గజ్జికృష్ణ. పెద్దపల్లి శ్రీ సత్య సాయిబాబా మందిరంలో ఈశ్వరమ్మ డే వేడుకలు, మాతృమూర్తులకు పాదపూజలు నిర్వహించిన బాలబాలికలు. పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో పెండ్యాల కనకయ్య జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదేశాల మేరకు హనుమంతునిపేటలో ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మండల రైతు అధ్యక్షులు గన్నమనేని తిరుపతిరావు. పెద్దపల్లి మండలంలోని 30 గ్రామ పంచాయతీలలో ముమ్మరంగా కొనసాగుతున్న ఉపాధి హామీ పనులకు 4110 మంది ఉపాధి హామీ కూలీలు హాజరైనట్లు తెలిపిన ఈజీఎస్ ఏపీఓ రమేష్ బాబు. పాలితం గ్రామంలో వేసవి కాలంలో తాగునీటి సమస్య లేదని తెలిపిన పంచాయతీ కార్యదర్శి గీతాంజలి.